మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి 116వ కీర్తన 12వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును. ఈ చదవన లేఖన భాగాల్లో కీర్తనకారుడు రాస్తుంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించాలి. నిజంగా మన అందరి జీవితాల్లో దేవుడు ఎన్నో ఉపకారాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు. దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారాలకు మనం ఏమిచ్చినా కూడా దేవుని యొక్క రుణం మనం తీర్చుకోలేము. మనమందరం కూడా దేవునికి ఎంతో రుణపడి ఉంటున్నాం. ఈరోజు మనము ఇంకా ఆయుస్సుతో ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలు. ఇంకా దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడంటే అది దేవుడు చేసిన మేలు. ఇంకా మనను, మన కుటుంబాలను దేవుడు కాపాడుతుంటున్నట్టే అది దేవుడు మన జీవితంలో చేసిన మేలు, ఉపకారం. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు దేవుడు మన పట్ల చేస్తుంటున్నాడు. దేవుడు చేసినటువంటి ఉపకారాలు మనం అన్నీ లెక్కించుకుంటూ వెళ్తే దేవుడు మన పట్ల ఎన్నో పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు లెక్కలేని అనేటువంటి మేలులు, ఉపకారాలు దేవుడు జరిగించి ఉన్నాడు. కనుక కీర్తన కాడంటున్నాడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి నీకు చెల్లించాలని. అయితే ఈ ప్రశ్న తనకు తానే వేసుకున్న తర్వాత ప్రశ్నగానే మిగిలిపోకుండా తన నోటి నుంచే జవాబు కూడా ఇచ్చాడండి. దేవుడు చేసిన మేలులకు, దేవుడు చేసిన ఉపకారాలకు తాను తీసుకునేటువంటి 3 తీర్మానాలు ఉన్నాయి. 1వది మనం చూద్దాం. 116వ కీర్తన 1వ వచనం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించున్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, దేవుడు నాకు చేసిన మేలులకు, దేవుడు నాకు చేసిన ఉపకారాలకు నేనేమి నీకు చెల్లించాలని తీర్మానించుకున్న తర్వాత మొదటిగా అతడు తాను తీర్మానం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకములో ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తుంటున్నాడు, నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్న రీతిగానే మనం కూడా దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించు వారికి దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు దయచేస్తాడని తెలియజేస్తున్నాడు. ఈ కీర్తన కాడ అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అని తీర్మానించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. 2వదిగా చూద్దామండి. 116వ కీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను చేత పొత్తుకుని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. 2వదిగా దావీదు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, దేవుని నామమున నేను ప్రార్థన చేస్తానని తీర్మానించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రార్థన, ఈ ప్రార్థన అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోనోషు కాలంలో ప్రారంభించబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ప్రార్థన ద్వారా మనము అనేకమైనటువంటి విజయాలు పొందగలుగుతాం. బైబిల్ గ్రంథంలో చూస్తే ఎందరో ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మేలులు, ఎన్నో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలిగారు, అనేకమైనటువంటి అద్భుతాలు చూడగలిగారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోషువ ఉన్నాడు, యోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. అలాగే ఏలియా ఉన్నాడు, ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. మళ్ళా అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని దేవుడు దయచేశాడు. ఇంకా అలాగే హిజ్కియా అనే వ్యక్తి ఉన్నాడు, ప్రార్థన ద్వారా తన యొక్క ఆయుష్ కాలాన్ని పొడిగించుకోగలిగాడు. ఇంకా ఎస్తేరు ఉన్నాడు, ఎస్తేరు కూడా తాను 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తన యొక్క యూదులందరినీ కూడా రక్షించుకోగలిగింది. పౌలు శీలలు కూడా ప్రార్థన చేసినప్పుడు చెరసాల పునాదులు అదిరిపడ్డాయి. ఇలాగ వాక్య బోధనలో మనం చూసినప్పుడు ఎందరో ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విషయాలు పొందుకున్న వారుగా ఉన్నారు. నీ జీవితంలో కూడా నీవు కూడా ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలను చూడగలుగుతావని తెలియజేస్తున్నాను. దావీదు తన జీవితంలో చేసిన మేలులకు, తన జీవితంలో చేసిన ఉపకారాలకు నేను నీకేమి చెల్లించాలి ప్రభువా అని తనకు తానే ప్రశ్న వేసుకున్న తర్వాత 3 తీర్మానాలు చేసుకున్నాడు. 1వది నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభువా అని తీర్మానించుకున్నాడు. 2వదిగా నీ నామమున ప్రార్థన చేస్తానని తీర్మానించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా 3వదిగా చూద్దామండి. పరిశుద్ధ గ్రంథంలో 116వ కీర్తన 15వ వచనం, 14 వచనం. యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. 3వదిగా దావీదు తీసుకున్న తీర్మానం ఏంటంటే, మృక్కుబళ్ళు చెల్లిస్తా అని ఒప్పందం చేసుకున్న వ్యక్తిగా, తీర్మానం చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అంటే తన జీవితంలో దేవుడు చేసిన మేలులకు, తన జీవితంలో దేవుడు చేసిన ఉపకారాలన్నిటి కూడా
ప్రేమిస్తాను ప్రభువా, ప్రార్థన చేస్తాను ప్రభువా అని తీర్మానించుకుని మూడవదిగా మొక్కుబడి చెల్లిస్తాను ప్రభువా అని తీర్మానించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మొక్కుబడి ఈ రోజుల్లో చాలా మంది మొక్కుబడి చేసుకుంటారు, కానీ దేవునికి మొక్కుబడి చెల్లించరు. వాక్యంలో రాయబడ్డది నువ్వు మొక్కుకున్నట్లయితే దాన్ని తక్షణమే నువ్వు చెల్లించాలి. ఒకవేళ మొక్కుబడి చెల్లించకపోతే చేసుకోకుండా ఉంటేనే మంచిదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు మొక్కుబడి చేసుకుంటేవా వెంటనే దాన్ని చెల్లించే వ్యక్తిగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇలాగ దావీదు జీవితంలో చేసిన ఉపకారాలకు దావీదు మూడు తీర్మానాలు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తా ప్రభువా, నీకు ప్రార్థన చేస్తా ప్రభువా, నీకు మొక్కుబలి చెల్లిస్తా ప్రభువా అని మూడు తీర్మానాలు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి ఉన్నదా. మనం కూడా దేవునికి దేవుని ప్రేమించే బిడ్డలుగా, దేవునికి ప్రార్థన చేసే బిడ్డలుగా, అలాగే దేవునికి మొక్కుబలి చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు అట్టి కృపను భాగ్యాన్ని మనకందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చెప్పబడినటువంటి మీ మాటలు అందరి హృదయాల్లో మీరు పలింపచేయండి. దావీదు జీవితంలో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేశావు అయా. అతడు ఊరుకోండకుండా తన జీవితంలో మీరు చేసిన మేలులకు ఉపకారాలకు నిన్ను ప్రేమిస్తా ప్రభువా, నీకు ప్రార్థన చేస్తా ప్రభువా, నీకు మొక్కుబలి చెల్లిస్తా ప్రభువా అని మూడు తీర్మానాలు చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. మేము కూడా దావీదుల ప్రభువా, మా జీవితంలో ఎన్నో మేలు ఎన్నో ఉపకారాలు చేశావు, వాటన్నిటిని బట్టి తండ్రి నీకు వందనాలు. మేము కూడా ప్రభువా నిన్ను ప్రేమించు బిడ్డలుగా, నీ నామంలో ఎల్లప్పుడూ తండ్రి అనుదినమునైనా నిన్ను ప్రార్థించు బిడ్డలుగా, అలాగే నీకు మొక్కుబలి చెల్లించే బిడ్డలుగా మేము ఉండునట్లు సహాయం చేయండి. విన్న వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి పలింప చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్.